పులి నుంచి అమ్మాయిని కాపాడుంటే మీరే హీరో అయిపోయేవారండి. ఆ పులి నేనే అయి ఉంటే ఎలా ఉంటదంట? ఏంటి బాబు పెళ్లి చూపులుగా చూసే పూజ గుర్రం వెంటనే కూతురా నీకెలా తెలుసు? ఎలా తెలిస్తే గానీ ఆ అమ్మాయి పాట పడకుండా చూసుకోండి వస్తా. పాట గట్టిగా తాళం వేసుకున్నానా? జాగ్రత్తగా ఉండమ్మా, డాక్టర్ దగ్గరికి వెళ్ళి అన్ని విషయాలు మాట్లాడొస్తాం. ఏమండే గుర్రం పెంటయ్య గారు ఇల్లుదేనా? పెళ్లి చూపులకేనా? అమ్మాయి పాట పాడకుండా చూసుకోండి. సరే ఏమండి గుర్రం పెంటయ్య గారు ఇల్లుదేనా? ఇదే ఇదే రెండు రెండు లోపల రండి. తలుపుకు తాటికి ఎంత తాళం వేసి ఉంటే లోపలికి రమ్మంటారండి? ఎలా ఏంటండి బద్దలు పట్టుకోండి. అయ్యో చూడటానికి బాగానే ఉంటుంది డాక్టర్, పిచ్చిదని ఎవరికి అనుమానం రాదు. అలాగా నిలబడ్డావమ్మా కూర్చో. కొంతమంది మొహం చూస్తే ఉమ్మేయాలనిపిస్తుంది, ఉమ్మేయాలనుకున్నప్పుడు పాట పాడనా అని అడుగుతుంది. పాట పాడనా? అబ్బా నీకు పాడడం కూడా వచ్చా? ఎవరి మీద పాడను? నేను చూడడానికి వచ్చింది ఆడేగా, ఆడి మీదే పాడు. గొంతు సరి చేసుకుంటుంది. చాలు చాలు చాలు, ఇదైనా కొంతవరకు పర్వాలేదండి. ఎవరైనా పొరపాటు డాన్స్ వచ్చా అని అడిగారు అనుకోండి. ఎందుకు డాన్స్ చేయను? భరతనాట్యం, కూచిపూడి, ముక్కుపూడి అన్ని చేస్తాను. ఇంకే అయితే ఒకటి వేసుకో. కప్పు దేనికి ఇచ్చారు? ఒకప్పుడు మా నాన్న ఎడ్ల పందాల్లో ఈ జిల్లా మొత్తానికి ఫస్ట్ లే. ఇదేంటి గది నిండా తండ్రి కొడుకులు కలిసి దిగిన ఫోటోలే కనిపిస్తున్నాయి. మన పెళ్ళైన తర్వాత ఇవన్నీ తీసేసి మన ఇద్దరు ఫోటోలే పెడతాను. అది జన్మలో జరగదు, అర్థమైందా? చూద్దామా చూద్దామా. నేను చెప్తే విన్నావా? అన్నయ్య జాలిగుండని అడ్డం పెట్టుకుని డబ్బు గుంజుతోంది, కావాలంటే లెక్కలు చూసుకో. ఇవాళ మన బండిలో పెడుతోంది, రేపు మన ఆస్ట్రేలియా లాక్కెడుతుంది. ఏమిటి నాన్న త్వరగా వచ్చి పడుకున్నావు? నీరసంగా ఉందిరా. అయ్యో కాలు పట్టిన ఏదోడు తొందరగా చెయ్యి పైకి, ఇంకా పైకి. ఏంటన్నా సన్నబడ్డావు, భలే నాజుగ్గా తయారైపోయావి. యోగాసనాలు చేస్తున్నాను కదరా. అదే సంగతి రాజయ్య, అందుకే నా పొట్ట తగ్గింది. నాన్న నువ్వా, నువ్వు ఇక్కడికి వచ్చావు? నువ్వేగా రమ్మని పిలిచావు అని మీ నాన్నతో చెప్తాను. ఇప్పుడు ఎలా? అయ్యో నాన్న చూస్తున్నాడు, వెళ్ళిపో. మర్యాదగా మన పెళ్లి ఒప్పుకుంటావా? దేనికైనా ఒప్పుకుంటాను. అలారా దాని వచ్చేస్తున్నాను. ఆడిని నమ్ముకుని వచ్చావు, ఆడి దగ్గరే ఉందే. నా దగ్గర బోల్డ్ పొలం ఉంది, నాతో సెటిల్ అయిపో. పచ్చి పచ్చిగా ఉంది.